Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ప్రతి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లబ్ది పొందారు కాబట్టి వీటిని చూసి ఒరవలేక ఉనికి కోల్పోతున్నామనేటువంటి భయంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఈరోజు చూశాం నిద్ర లేచి మీడియాలో చంద్రబాబు నాయుడు నిత్యకృత్యమేందంటే ఒక్కొక్కరిని వెలిపించడం ఆయన నిలబెట్టడం వాడి చేత తిట్టించడం ఈ పక్కేమో అచ్చెన్నాయుడు చెవిలో చెప్పి పంపిస్తున్నాడు తిట్టమని ఆయన తిట్టడం మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు చెయ్యి ఊపుతున్నాడు ఆపండి ఆపండి అంటే చంద్రబాబు నాయుడు హై డ్రామా ఇంకా కూడా కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు, ఆయన పట్టాభ వాడినటువంటి పదం భోసడికైనటువంటి పదం అదేం పెద్ద తప్పు కాదే, ఏదేదో రకరకాలైనటువంటివన్నీ ఇచ్చారు, రకరకాలైనటువంటివన్నీ మాట్లాడారు. మేము అడుగుతున్నాం మిమ్మల్ని రేపటి నుంచి నిన్ను కూడా భోసడికే బాబు అంటే తప్పలేదు కదా, ఏం చంద్రబాబును ఎందుకు పిలవాలి అంత ముద్దుగా ఉండేటువంటి పేరు, ఏమి నిన్ను మీ కొడుకు భోసడికే డాడీ అని పిలవచ్చుగా, మీ మనవడు భోసడికే తాత అని పిలవచ్చుగా, మీ కొడుకుని మీ మనవడు భోసడికే డాడీ అని పిలవచ్చుగా, ఏమి నష్టం నువ్వు ఆ విధంగా అనుకుంటే అంటే రెచ్చగొట్టేటువంటి విధంగా. ఈరోజు అసలు ఈ సమస్య కారకులు ఎవరు, దీన్ని సృష్టించింది ఎవరు, ఎవరి వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ సమస్య వచ్చింది, మీరు నోరు జారినందువల్ల వ్యూహాత్మకంగా మాట్లాడినందువల్ల, నోరు జారినామా అనేటువంటి దానికన్నా వ్యూహాత్మకంగా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని రాజ్యాంగ వ్యవస్థలో ఎవడో పనికిమాలని తీసుకొచ్చి అడ్రస్ లేనటువంటి వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు అదొక వేదికగా ఈరోజు మమ్మల్ని తీర్చడానికి నువ్వు ఒక వేదిక తయారు చేయడానికి ఓ దుర్మార్గమైనటువంటి ప్రణాళిక రచించి ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితులు అంటే అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం మీరు భరించలేకపోతున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం మీద నిందలు వేయడం, ఆ ప్రభుత్వాన్ని దించాలనేటువంటి దానికి ఆర్టికల్ 356 ఉపయోగిస్తానని చెప్పి చెప్పడం అనేక రకాల్లో చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు. ఈరోజు ఆయన అమిత్ షాను కలవడానికి వెళ్తా ఉంటున్నాడు, దీనికి గతంలో వేసినటువంటి రాయి దెబ్బలు చూపించుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తిరుమల వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు రాళ్లు వేసిన సంగతి మర్చిపోయాడేమో చంద్రబాబు నాయుడు, ఒకవేళ బహుశా రేపు అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే ఆయన గుర్తు చేయొచ్చు తమరు వచ్చినప్పుడు రాళ్లు వేసిన సంగతి నాకింకా గుర్తుంది అని చెప్పి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక ఆలోచన ఉంది, సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కొంటాడు బహుశా నేను అభిప్రాయపడుతున్నా, చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఢిల్లీకి ఎలాగో పాపం కలిసేదానికి అవకాశం లేదు కాబట్టి వెళ్లి కాళాయళ్లబడి రాబోయేటువంటి రోజుల్లో బద్దివేల దగ్గర నుంచి మనం మొదలుపెట్టి అన్నింటిలో కూడా కలిసి పనిచేసుకుందామని చెప్పిన సంకేతాలు ఇవ్వడానికి పోతున్నాడో బతిమాలడానికి పోతున్నాడో తెలియదు గాని ఈరోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వ్యవహారం అంతా రాష్ట ప్రజలు గమనిస్తున్నారు, రాష్ట ప్రజలు ఈరోజు ఆవేశంలో ఉన్నారు, అయినా వాటన్నిటినీ ముఖ్యమంత్రి గారు సంయమనం పాటించమన్నారు కాబట్టి నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాగ్రహ దీక్షల పేరుతో వాటికి సంబంధించినటువంటి సంయమనం పాటించారు గాని లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఆంధ్ర రాష్టంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి జన్మనివ్వడమే ఆంధ్ర రాష్ట ప్రజల దౌర్భాగ్యం కాబట్టి వీటన్నిటిని ప్రజలు గుర్తుంచుకున్నారు, గత ప్రభుత్వాన్ని గుర్తుంచుకున్నారు, ఈ రోజు జరిగేటువంటి అభివృద్ది సంక్షేమాన్ని గుర్తుంచుకుంటున్నారు, రేపు రాబోయేటువంటి రోజుల్లో దాదాపుగా ఈరోజు బతివేలకు సంబంధించి అన్నిటికీ కూడా ఈరోజు నిధులు మంజూరు చేశారు, కాకపోతే తాత్కాలికంగా వాటికి సంబంధించి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ పనులు ప్రారంభం కాలేదు, బహుశా నాకు తెలిసినంత వరకు ఎక్కడ మట్టి రోడ్ అనేటువంటిది కూడా కనిపించకుండా సిమెంట్ రోడ్డు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే మేము ఏం చేశాం, మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పుకుంటే బాగుంటుంది తప్ప ఆ విధంగా కాకుండా చేసినటువంటి వాళ్ళని మీరేం చేశారని అడిగితే అంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేటువంటి వ్యక్తి కాని కార్యదర్శి కాని లేదా ఎవరైనా సరే మాట్లాడే ముందు వాస్తవాలు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మేము హితవు చెబుతున్నాం.